మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వైసీపీ టీడీపీ పార్టీలను విమర్శిస్తూ పెడుతున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇటీవల చంద్రబాబుకు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కల్పిస్తామంటూ వ్యంగ్యంగా ఓ వీడియో రూపొందించారు. దీనికి కౌంటర్ ఇస్తూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో సంచలనంగా మారింది. నాగబాబు పోస్ట్ చేసిన వీడియోలో చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవాలని ఏదేదో చెప్తున్నాడు, మీకు కౌంటర్ ఇవ్వడానికి నేనున్నానుగా అంటూ మొదలుపెట్టిన శ్రీరెడ్డి, చంద్రబాబు గారు చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానన్నారు. ఎందుకంత శ్రమ? మీరు వదిలిపెడితే మెగా ఫ్యామిలీ అంతా కలిసి తమ్ముడిని సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు. సరే, మీరు చెప్పినట్టే చంద్రబాబు గారు తప్పకుంటే. అంత అనుభవం ఉన్న నాయకుడు ఇంకెవరున్నారు ఏపీలో? మీ తమ్ముడా? అతడు సీఎం అయినా ఏం పొడుస్తాడు? రాష్ట్రంలో ఉన్న కన్నెపిల్లలందరినీ పెళ్లి చేసుకుంటాడా, లేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తాడా అంటూ మండిపడింది. ఇంతకు ముందు కాంగ్రెస్ నుండి మూటలు డబ్బు అందింది, ఇక ఇప్పుడు మీ తమ్ముడు సీఎం అయితే ఆంధ్ర అంతా కంపెనీలు పెట్టుకుంటారా? చంద్రబాబు వయసు 70 ఏళ్ళు కాబట్టి రిటైర్ కావాలంటున్నారు. మరి మీ వయసు 60 ఏళ్ళు, ఈ వయసులో పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసుకోకుండా జబర్దస్త్లో అబ్బాయికి నవ్వులేందుకు? ఎవరెవరికో ఫోన్లు చేసి కొడుకు సినీ ఆఫర్స్ ఇప్పించడం ఎందుకు? ఎలాగూ మెగా ముద్రతో బతికేస్తాడులే అంటూ ప్రశ్నించింది. అందరితో ఆగకుండా చిరంజీవి షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంకా రిటైర్ కాకుండా సినిమాలు ఎందుకు చేస్తూ కష్టపడుతున్నాడు? వీటన్నింటికి మీ దగ్గర సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు శ్రీరెడ్డి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.